సో ఒకసారి కరోనా వచ్చిన పేషెంట్స్కి అయితే ఎలా ట్రీట్మెంట్ ఇస్తారు మీరు కరోనా వచ్చిన పేషెంట్ ఇక్కడ ఇంకొకటి చెప్పాల్సిన అవసరం ఉంది వ్యాధి నామముతో నిమిత్తం లేకుండా వ్యక్తికి ట్రీట్మెంట్ చేయడమే హోమియోపతి ప్రత్యేకత ఓకే ఇప్పుడు భవ్య అనే వ్యక్తి మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు ఇప్పుడు మీలాంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా భవ్య ఈజ్ యూనిక్ సో వాట్ మేక్స్ యూ యూనిక్ అనేది ట్రీట్ చేస్తారు హోమియోపతిలో భవ్య అనేది ఎలా ఇతరుల నుంచి భిన్నమైన అమ్మాయి దాన్ని దృష్టిలో పెట్టుకోండి అంటే ఇక్కడ ఒక ఒకటే ఒక వర్డ్ చెప్తాను రోగి ప్రధానము కానీ రోగము ప్రధానం కాదు సో దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే హోమియోపతి ట్రీట్స్ ద మ్యాన్ ఇన్ డిసీజ్ అండ్ నాట్ ద డిసీజ్ ఇన్ మ్యాన్ కాబట్టి ఇక్కడ ఒక రోగి నా దగ్గరకు వచ్చినప్పుడు ఆ రోగిని ట్రీట్ చేస్తాను కానీ ఈ నామం పెట్టబడిన కరోనా ట్రీట్ చేయాలి కరోనా అనేది ఆ వ్యక్తిలో వచ్చినప్పుడు ఆ వ్యక్తిని ట్రీట్ చేయకపోతే కరోనా ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడికి పోతుందో తెలియని పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో జబ్బు బారిన పడిన వ్యక్తిని అతను ట్రీట్ చేయడం వల్ల మీరు జబ్బు నుంచి అతన్ని పూర్తిగా సమూలంగా దూరం తీసుకెళ్తున్నట్లే కదా దట్ ఈజ్ వాట్ షుడ్ బి ద ఐడియా సో ట్రీట్ ద పేషెంట్ నాట్ ద డిసీజ్ కరోనాని ట్రీట్ చేసినా ఎవరిని ట్రీట్ చేసినా మీరు ట్రీట్ చేయాల్సింది ఆ వ్యక్తిని ఎందుకంటే భవ్య లాంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు కనుక ఏ ఇద్దరు వ్యక్తులు ఒకరు కారు కనుక ఏ ఇద్దరికి వచ్చే జబ్బులు సింటమ్స్ ఒకటి కావు గనక ఎవరి ప్రత్యేకత వాళ్ళదే కనుక ఆ ప్రత్యేకత కలిగిన వ్యక్తిని ట్రీట్ చేస్తే అన్ని రకాల విషయాలను ట్రీట్ చేసినట్లే ఓకే ఇప్పటివరకు ట్రీట్ చేశారా కరోనా పేషెంట్స్ని మీరు నేను ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ చేసి ఉంటాను విత్ విత్ జీరో డెత్ ఓకే ఇప్పుడు మీరు అడిగారు ఇంతకుముందు ప్రశ్న సార్ అక్కడికి వెళ్తేనేమో లక్షల లక్షలు ఖర్చు అవుతాయి అని వాళ్ళు లక్షలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అనేవన్నీ వెళ్ళే వాళ్ళు అర్థం చేసుకోవాలి లక్షల లక్షలు ఖర్చు పెట్టిస్తున్న వాళ్ళు అర్థం చేసుకోవాలి మధ్యలో నాకు సంబంధం లేని విషయం అది డాక్టర్ గారు ఇప్పుడు కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ వేయించుకున్న తర్వాత బాడీలో రియాక్షన్ అయ్యి కొంతమందికి ఫీవర్స్ వస్తున్నాయి కొంతమందికి బాడీ ఏక్స్ వస్తున్నాయి కొంతమంది ఏకంగా హాస్పిటలైజ్ కూడా అవుతున్నారు మరి ఇదేయించుకున్న వేయించుకున్న తర్వాత ఎలాంటి రియాక్షన్స్ అవుతాయి అంటారు ఇంతకుముందే నేను మాట్లాడినట్ల హోమియోపతి ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఆన్సర్ విచ్ ఫిట్స్ ద ఇండివిజువల్ ఇన్ ఎవరీ రెస్పెక్ట్ ఇప్పుడు మీకు మీరు వేసుకున్న చొక్క ఫిట్గా ఉండకపోతే అంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రియల్లీ ఫిట్టింగ్ యూ ప్రాపర్లీ దెన్ యూ హ్యావ్ ఇ కైండ్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ అలాగని ఇచ్చిన మందు కూడా అది కరెక్ట్గా ఆ జబ్బుకు సంబంధించి పూర్తి పరిపూర్ణతను పొందలేని పరిస్థితులలో ఇలాంటి లక్షణాలు వస్తాయి ఇప్పుడు జరుగుతుండేది కూడా అదే హోమియోపతిలో పరిపూర్ణత తప్ప అపరిపూర్ణత ఏది లేదు అక్కడ తెలియని విషయాన్ని ప్రయోగించటం లే మనం ఇది తెలియని విషయాన్ని ప్రయోగిస్తున్నాం కాబట్టి వేరే రకమైన ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది హోమియోపతిలో ఏ మందు కూడా ఈజ్ అన్ప్రూవ్డ్ అన్నీ వెల్ ప్రూవ్డ్ సో ఈ వెల్ ప్రూవ్డ్ మెడిసిన్స్కు ఏ రకమైన వేరే ఇబ్బందులు వచ్చే అవకాశం లేదు ఎందుకు లేదు అంటే అక్కడ మ్యాచింగ్ ఈజ్ సో పర్ఫెక్ట్ ది సిమిలారిటీ సో పర్ఫెక్ట్ అండ్ అంటువార్డ్గా ఏ సిమ్టమ్స్ వేరేగా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వచ్చే అవకాశాలు మోస్ట్లీ జీరో మోస్ట్లీ జీరో